హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాట్స్ అండ్ మామ్స్ తెలుగు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ టర్మరిక్ మిల్క్. ప్రపంచవ్యాప్తంగా దీన్ని గోల్డెన్ లాటే అని పిలువబడుతుంది. జలుబు మరియు దగ్గుకి ఇంట్లోనే చేసుకోగలిగే ఒక అద్భుతమైన పరిహారం ఇది. ఒక 1 ఏడాదిపై పిల్లలకు మాత్రం దీన్ని ఇవ్వాలి. పసుపులో ఉన్న కర్కుమిన్ అనే పదార్థం ఒక విశేషం. ఫ్లేవరింగ్గా మరియు ఫుడ్ కలరింగ్గా వాడుకుంటారు. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ తరువాత మరియు రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు 2 సార్లు ఇవ్వచ్చు. పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. మీరు చక్కెరకు బదులుగా ఇందులో ఆర్గానిక్ బెల్లం వాడుకుంటే ఇంకా మంచిది. ఈ ఆర్గానిక్ బెల్లం మా స్టోర్లో కూడా పర్చేస్ చేయవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. మొదటికి ఒక ప్యాన్లో 1 కప్ మిల్క్ తీసుకొని, తర్వాత అందులో పసుపు పొడి వేసుకోండి. ఇది చెస్ట్ కంజెషన్ నుంచి త్వరగా ఉపశమనం ఇస్తుంది మరియు రక్త శుద్ధీకరణకు సహాయపడుతుంది. తర్వాత క్రష్ చేసుకున్న మిరియాల పొడి వేసుకోండి. మిరియాల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది కోల్డ్ మరియు కాఫ్ నుంచి తక్షణం ఉపశమనం ఇస్తుంది. ఇన్ఫెక్షన్స్తో పోరాడే శక్తి కూడా దొరుకుతుంది. అందుకే ఇది జలుబుకి ఒక అద్భుతమైన పరిహారం. ఇందులో టేస్ట్ కోసం కాస్త చక్కెర వేసుకోండి. పసుపులో ఉన్న కర్కుమిన్ని బాడీలో అబ్జార్బ్ అవ్వడానికి పాలు సహాయపడుతుంది. అందుకే నీళ్ళ కన్నా పాలతో ఇది చేసుకొని తాగడం చాలా ఇంపార్టెంట్. అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్మర్ చేసుకొని కాసేపు వదిలేయండి. తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి. దీన్ని కాస్త వేడిగా లేదా గోరువెచ్చగా ఉండేటప్పుడే తాగాలి. ఇప్పుడు మన టర్మరిక్ మిల్క్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ని కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ సచ్ రెసిపీస్ మా టాట్స్ అండ్ మామ్స్ వెబ్సైట్ చెక్ చేయడం అసలు మర్చిపోకండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.